పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగకేత గారు పోటీ చేస్తారు, ఎవరికి వెళ్తారంటారు మీరు అయితే? పక్కాగా పవన్ కళ్యాణ్. ఏ ఎందుకు పక్కా పవన్ కళ్యాణ్? ఆయన మంచితనం గానీ, ఆయన చేసే కార్యక్రమాలు గానీ, ఆయన మీద సానుభూతి కూడా ఉంది. రెండు సార్లు ఓడిపోయినప్పుడు, ఇప్పుడు అయితే మాత్రం పక్కాగా అందరూ ఆయనకి గెలిపించడానికి అయితే రెడీగా ఉన్నారు. వన్ సైడ్ అయిపోయింది అంటారు? వన్ సైడ్. ఓన్లీ మీరేనా, మీ కుటుంబం, ఊరంతా? మొత్తం అంతా. మొత్తం అంతా ఎందుకంటే ఆయన చేసిన నమ్మకం ఎందుకు వచ్చిందంటారు? ఆయన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి చేశారు కదా. ఎవరికి ఏం ఖర్చు పెట్టారు? కౌలు రైతులు చేశారు, తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీ లో చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా చేశారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన మనస్తత్వాన్ని బట్టి అయితే మనకి బాగా చేస్తారు. ఈ కాన్స్టిట్యున్సీ గొప్పగా దేశంలోనే ఒక మోడల్ ట్రిపుల్ అయిందండి అంతా. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏమి లేవు. ఓపెన్ గా ఒక మాట, ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు? బాగాలేదు సార్. బాగాలేదు. 100కి ఎన్ని మార్కులు వేస్తాను? 100కి 2 ఇచ్చేయమండి. 2 మార్కులు? 2 మార్కులు. అదేంటి అది? చిన్న చిన్నవి చేసాడు కదా, వికలాంగులకి ఇంటికి తెచ్చేవడం, అదొకటి బాగుంది. అంటే పింఛన్ ఇవ్వడం? పెన్షన్. జాబ్స్ పరంగా ఏమంటారు? జాబ్స్ ఏం లేవు కదా, నిల్లే కదా, ఎవరికి లేదు జాబ్స్ అయితే, ఎవరికి లేవు. మరి 5 ఏళ్ళలో డిగ్రీలు ఇంజనీరింగ్ చదువుకున్న పరిస్థితి ఏంటంటారు మీరు అయితే? వాళ్ళు 5 ఏళ్ళ వయసు పోయినట్టే కదా. 5 ఏళ్ళు ఆగారు, ఇంకొక 2 నెలలు ఆగితే వాళ్ళకి అవకాశం బాగుంటది అనుకోండి. ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికి మంచి జరుగుతుంటారు, కంపల్సరీ అవుతుంది. అది ఫైనల్ గా ఒక మాట అన్న, పిఠాపురం కాబో ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ పక్కా? పక్కా. ఎంత మెజారిటీ? ఎంపీ అయితే ఉదయ్ శ్రీనివాస్. అది పక్కాయా? మరి వీళ్ళిద్దరు గుర్తేంటనే? గాజు గ్లాస్ కదా. గాజు గ్లాస్ మరి గాజు గ్లాస్ పగిలిపోతాను అన్నారు, మరి మీరేమంటారు? పదనెక్కుతుంది కదా. పదనెక్కితే ఏమవుతుంది? షార్ప్ కదా ఎరవుద్ది. అది అంటే ఖచ్చితంగా మీరైతే గాజు గ్లాస్ గా ఓట్ అంటారు? కంపల్సరీ అండి. అందరం మా సైడ్ అంతా, మా వీధిలో గానీ, 2 వీధిలో గానీ, మా ఏరియా అంతా, గొల్లపురాల ఏరియా అంతా ఇంచుమించు 90% వరకు అవకాశం ఉంటది. మరి ఓటుకి లక్షిస్తాం అంటున్నారు ఇక్కడ? ఏం ఒత్తుమాట్లేదు. ఒక ఏం చేస్తారు? ఇచ్చే తీసుకుంటారు కదా. ఇచ్చే తీసుకుంటారు. ఓటు అయితే గాజు గ్లాస్ కే పక్కగా. అంటే వాళ్ళు కూడా మీరు మోసం చేస్తారంటారా? రాజకీయ నాయకులు ప్రజలు మోసం చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి మనం చేయడంలో తప్పే ఉంది. కానీ పక్కా అయితే మాత్రం డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగకేత గారు పోటీ చేస్తున్నారు, ఎవరికి వెళ్తారంటారు మీరు అయితే? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ ఏ ఎందుకని ఆయన అవకాశం ఇస్తానన్నారండి? మాకు గెలుస్తాడు కాబట్టి ఇస్తాను. అంటే ఇప్పుడు మామూలు సినిమా యాక్టర్ అని అవకాశం ఇస్తున్నారా, లేదా మంచోడని అవకాశం ఇస్తారా, లేకపోతే కొత్త అనే అవకాశం ఇస్తున్నారా? ఏంటి, ఏ విషయంలో నచ్చాడండి మీకు? కానీ కొత్త కొత్త అంటే మీ పిఠాపురం కొత్త వాళ్ళు ఉందని ఆదరిస్తుందని సామెత చెప్తున్నారండి చాలా మంది. మరి ఆ విధంగానండి కొత్త అయిన ఒక అవకాశం ఇస్తారంటారా? మరి ఓటు అయితే ఎవరికంటారు ఫైనల్ గా? ఎవరికండి మీ ఓటు? గ్లాస్ గ్లాస్ ఖచ్చితంగా. కాబో ఎమ్మెల్యే మీ కాబో ఎమ్మెల్యే ఎవరండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, ఓకేనండి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్, వంగకేత గారు పోటీ చేస్తారు, ఎవరు చెప్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ ఎందుకు ఆయన చేయని చెప్తారంటారు? నేను ఓటు వేస్తున్నాను కానీ. అది అంటే మీకు ఆయన మీద దేనికి నమ్మకం? మనిషి గురించి తెలుసు కదన్న, నా తెలుసు కానీ తెలుసు. అది ఆయన చేసే మంచి పనులు అన్ని తెలుసుకుంటాం కదా, ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుందని మనకు అనిపిస్తుంది కదా. అది ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంటారు. వంగకేత గారు 5 ఏళ్ళు పరిపాలన చేశారు ఎంపీ కింద, పెన్నెం దొరబాబు ఎమ్మెల్యే చేశారు, ఎలా ఉందా 5 ఏళ్ళ అభివృద్ధి పిఠాపురం? నేను చెప్పకూడదు అన్నమాట. అంటే ఎంత వరకు ఏమైనా జరిగిందా లేదా? నాకు అది అంత ఇంట్రెస్ట్ లేదు. అది అయితే ఏం జరగలేదు అన్నట్టే. మరి ఫైనల్ గా అయితే మీరైతే మార్పు కోరుకుంటారా? కోరుకుంటున్నాను. ఎంత అవుతుంది అంటారు మెజార్టీ పవన్ కళ్యాణ్ కి? అదంతా ఎక్స్పెక్ట్ చేయలేను కానీ అంటే నెగ్గుతారని కన్ఫర్మ్ గా చెప్పగలను. నెగ్గుతారు ఖచ్చితంగా గెలిపోయితే అయిందని అంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఎవరికి వెళ్తారంటారు? వంగకేత గారా, పవన్ కళ్యాణ్ గారా? ఏమన్నమ్మా ఏం తెలుస్తుంది మేడం అడ్మిషన్ దానికి? అంటే ఎవరు కోటేద్దాం అనుకున్నారు మీరు? పవన్ కళ్యాణ్ వంగకేతకండి. ఇప్పుడు కొత్తగా ఎవరు వస్తున్నారా వాళ్ళకే? అంటే కొత్తగా అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అండి, మరి ఆయనకి ఓటేస్తానంటారా? మరి ఆయనకే వేయాలి. మరి మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగకేత గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారంటారు ఒక మాట? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏ ఎందుకని ఆయనకి అవకాశం ఇస్తారన్నారు అండి? అవకాశం అంటే వర్మ గారి గురించి. వర్మ గారి గురించి? అంటే వర్మ గారు ఇటుసపోర్ట్ చేస్తాడని అంటారా? మరి పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉందండి మీకు? నాకు పవన్ కళ్యాణ్ చేస్తాడని మాకు లేదండి, వర్మ గారు చేస్తారని మాకు నమ్మకం. అది వర్మ గారు ఎటు ఉంటే అటు అని అంటారు. అది మరి మీ ఓటు అయితే ఎవరికంటే ఫైనల్ గా మాట? పవన్ కళ్యాణ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఆయన గుర్తేంటండి? గ్లాస్. గ్లాస్. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగకేత గారు పోటీ చేస్తున్నారు, ఎవరికి వెళ్తారంటారు మాట? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీ అవుతుంది అంటారు? రావచ్చు ఒక 70-80. 70-80 వస్తుంది అంటారు. ఇప్పుడు మరి వంగకేత గారికి ఏం అవకాశం లేదంటారా? ఏంటంటే ముందు ఎంపీ కింద ఎమ్మెల్యే చేశారు, అభివృద్ధి లేదంటారు పిఠాపురం? ఎంపీ కింద చేసిన ముందు ట్రిప్ ప్రజారాజ్యం ట్రిప్ లో చేశారు, కానీ ఎంపీ కింద చేసిన 5 సంవత్సరాలు ఎవరికి కనపడదు, ఎవరికి కూడా అసలు కనిపించింది లేదంట. లేదు. అభివృద్ధి పరంగా గానీ మీ పిఠాపురం గానీ లేదా తాటిపర్తి గ్రామం గానీ ఎలా ఉందంటారు అభివృద్ధి?
రోడ్లు, డ్రైనేజీలు, ఎల స్థలాలు, కుళాయిలు, ఎలక్ట్రిసిటీ ఎలా ఉందంటారు? గుండీదే ఉందన్న చూస్తున్నారు కదా. అంటే ఎక్కడ ఉన్నది అక్కడే ఉందా, లేకపోతే చిన్న చిట్కా మార్పులు ఏం జరిగాయి? చిన్న చిట్కా మార్పులు ఏం జరగలేదు, అక్కడ ఉండి అక్కడ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. మీరైతే మీ ఊరు అభివృద్ధి కోసమైనా మీరు ఖచ్చితంగా మార్పు కోరుతారా? మార్పు కోసం ఎప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఓటర్ కూడా మార్పు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటారు. ఇప్పుడు ఫైనల్ గా అయితే మరి కాకినాడ పార్లమెంటు నుంచి చెన్నమల శెట్టి సునీల్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, వీళ్ళిద్దరు ఎవరికి అవకాశం ఉందంటారు? సునీల్ గారు ఆల్రెడీ మూడో ట్రిప్ అనుకుంటా, ఈ ట్రిప్ మరి ఇక్కడ అభ్యర్థిని పెట్టి చూసుకుంటే మరి ఉదయ్ శ్రీనివాస్ కి ఉదయ్ శ్రీనివాస్ గారికి అవకాశం ఉందంటారు. మరి వీళ్ళిద్దరు గుర్తుంటన్నా మీ క్లాసు క్లాసు మీ ఎంపీ ఎవరన్నా? ఉదయ్ శ్రీనివాస్ తంగేళ ఉదయ్ శ్రీనివాస్. మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు గుర్తన్నా? క్లాసు క్లాసు పక్క పక్క. వన్ సైడ్ అంటారు? వన్ సైడే.